ఉగ్రవాదపు పట్ల ఆకర్షితులయ్యి శిక్షణలు తీసుకుని ఆ తరువాత ఉగ్రవాద స్లీపర్ సెల్స్గా ఉండి టైం వచ్చినప్పుడు బయటకు వస్తున్నటువంటి వాళ్ళని కాపాడే ప్రయత్నమే సైన్యం చేస్తోంది అట్లాగే భారత నిఘా వర్గాలు చేస్తాయి కొంతమంది వెళ్తూ ఉండగా ఆపి వెనక్కి పంపించి కౌన్సిలింగ్ ఇచ్చిన కొంతమంది వెళ్ళి నేర్చుకుని వస్తుండగా వాళ్ళని పట్టుకుని ఇంట్లో వాళ్ళకి చెప్పి మీ వాడు అని చెప్పి ఆపినటువంటి ఇక్కడ కాల్చి అవతల పడేయట్లేదు అమానవీయంగా ప్రవర్తించట్లేదు దారి తప్పుతున్న యువతరానికి దారిలో పెట్టేటువంటి ప్రయత్నమే మన సైన్యం కానీ మన నిఘా విభాగాలు కానీ చేస్తున్నాయి కానీ దాన్ని కూడా ఉన్మాదంగా ప్రవర్తించే వాళ్ళు మారరు అండీ కొన్ని అన్నీ కాదు కానీ కొన్ని సాక్ష్యాలు ఒక్కోసారి కనబడతా ఉంటుంటాయి రాడికల్ ఇస్లామిక్ లీడర్ల కింద ప్రొజెక్ట్ అవుతున్నటువంటి వాళ్ళల్లో ఐసిస్లో నడియా సడియా అనేటువంటి అమ్మాయి రెండు వేల పదిహేనో సంవత్సరంలో మొట్టమొదటిసారి బయటపడింది ఐఎస్ఐఎస్కి వెళ్ళి అక్కడ యుద్ధ కార్యకలాపాలకి రెడీ అయినటువంటి అమ్మాయిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు తర్వాత అంతా బాగానే ఉంది ఇక్కడ నుంచి నేను ఆ ఉగ్రవాద కార్యకలాపాలకు పోను అని చెప్పినటువంటి అమ్మాయి మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ సిరియా పోవడానికి ప్రయత్నించింది మళ్ళీ అప్పుడు పట్టుకుని మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి వెనక్కి పంపించారు తాజాగా పూనాలో ఆత్మాహుతి దాడికి సిద్ధపడ్డటువంటి అంశంలో ఈ అమ్మాయి అరెస్ట్ అయింది ఇది కీలకమైనటువంటి అంటే జకీర్ నాయక్ శిష్యురాలివిడ జకీర్ నాయక్ భావజాలానికి అనుగుణంగా శ్రీలంకలో జరిగింది ఏంటి కోట్లకి కోట్ల ఆస్తులుండి మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీనే అలా తయారైపోయింది అంటే ఇక్కడ ఏ విధంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని చెడగొడుతున్నారు అనడానికి సాక్ష్యం ఇది